జై శ్రీమన్నారాయణ. మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం వస్తుందంటేనే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే మాసాలన్నీ గొప్పవేలండి కాదని నేను అన్ననుకో, కాకపోతే నాకు ధనుర్మాసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం అమ్మని స్వామికి చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. అందులోనూ మనం కష్టాలు తీర్చుకుంటానికి, అప్పులు తీర్చుకుంటానికి, డబ్బులు బాగా రావడానికి చాలా చాలా నిజంగా తల్లి మనల్ని చాలా బాగా కరుణిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు మాల గురించి చెప్తాను. అందులోనూ ఆల్మోస్ట్ ముందే చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు కొంచెం ఒంట్లో బాగోక కొంచెం నీరసంగా ఉండి నేను చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, మాల ఎప్పుడు వేసుకోవాలి అని అంటే డిసెంబర్ 16వ తారీఖు ఆ రోజు బుధవారం వచ్చింది. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం అంటే అమ్మవారు నక్షత్రం ఉంది కాబట్టి నిజంగా ఇంకా విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఏం చెయ్యాలి అని అంటే, చాలామంది గుర్తుంచుకోండి, అమ్మ ఆడవాళ్ళు వేసుకుంటానన్నా వేసుకోవచ్చు, మగవాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఆడవాళ్ళకు ఉంటాయి. కానీ ఆడవాళ్ళు వేసుకునేటప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి నెలసరి టైం అయిపోయితే గనక అప్పుడు వేసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ కొంతమంది 16 రోజులు వేసుకోవచ్చు, కొంతమంది 21 రోజులు వేసుకోవచ్చు, కొంతమంది మాకు నెలసరి రావమ్మా ఏం పర్వాలేదు అని అనుకుంటే కనుక మీరు నెలలాళ్ళు వేసుకోవచ్చు. ఏ అంటే భోగి రోజు వరకు కూడా వేసుకోవచ్చు. కానీ 40 రోజులు వేసుకుంటే చాలా మంచిది, అంటే మండల దీక్ష వేసుకుంటే మంచిదన్నమాట. అయితే ఎప్పుడు వేసుకోవాలి అని అంటే, ఏం కావాలి అంటే, ప్రధానంగా కావాల్సింది మగవాళ్ళకైతే పసుపు వస్త్రాలు. మీరు చూస్తే గనక మీకే తెలుస్తుంది మొత్తం పసుపు వస్త్రాలే. పసుపు వస్త్రాలు అంటే ఏంటండి, స్వామివారికి పీతాంబరాలు. అందులోనూ పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం అంట. అందులోనూ ఆ పసుపు డ్రెస్ వేసుకున్న తర్వాత మనం మెళ్ళో ఏం వేసుకుంటామంటే తులసి మాల వేసుకుంటాం. తులసి మాల మన దగ్గర అంటే మాల వేసుకునే వాళ్ళ దగ్గర 2 తులసి మాలలు ఉండాలి. ఎందుకంటే ఒకటి జపం చేసుకుంటానికి వాళ్ళ చేతిలో ఉండాలి, ఒకటి మెళ్ళలో ఉండాలి. మెళ్ళలో ఉన్న మాలకి చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి ఉంటుంది, రాగి బిళ్ళ ఉంటుంది. ఎందుకని అంటే, వీళ్ళు మాల వేసుకున్న తర్వాత వేసుకున్న రోజు కాడించి మాల విరమణ చేసే వరకు కూడా ఈ ఆంజనేయ స్వామి వీళ్ళని రక్షిస్తూ ఉంటారంట. ఎందుకంటే కొన్ని కొన్ని దుష్టశక్తులు వీళ్ళ దగ్గరికి వస్తాయంట. ఎందుకంటే మాలలో ఉన్నారు కాబట్టి, నియమంగా స్వామిని సేవిస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఆంజనేయ స్వామి అదేంటి యంత్రాన్ని అంటే రాగిదాన్ని వేసి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ప్రతిరోజు కూడా ఉదయం తెల్లారగట్లే అమ్మవారిని సేవించుకుంటానికి 4 అయ్యేటప్పటికల్లా మనం స్నానాలు చేసేసి అమ్మని సేవించేసుకుని స్వామిని సేవించేసుకుని తర్వాత మన పనులు మనం చేసుకోవాలి. కానీ కంపల్సరిగా ఒంటి పూట భోంచేయాలి అప్పుడు మాలలో ఉన్నవాళ్ళు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీకు ఆడవాళ్ళు అయితే మొత్తం అంతా చీరంతా పసుపు కలర్ వస్తుంది, బోర్డర్ మట్టికి ఎరుపు రంగు వస్తుంది. ఆడవాళ్ళకి ఏంటంటే ఆ ఓల్ని మొత్తం అంతా పసుపు ఉండదమ్మ, లోన చీరంతా పసుపు ఉంటే బోర్డర్ మట్టికి ఎరుపు రంగులో ఉంటుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో కనుక గోవిందుడు మాల్లో ఆడవాళ్ళు వేసుకునే శారీ ఎలా ఉంటుంది అని అంటే కూడా మీకు వచ్చేస్తుంది. కానీ మగవాళ్ళు పసుపు రంగు వేసుకోవాలి, ఆడవాళ్ళు వచ్చేటప్పటికి పసుపు ఎరుపు కలిపిన చీరలు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ప్రతిరోజు కూడా తిరుప్పావై పారాయణం చెయ్యాలి. అంటే అమ్మని అర్చన చేస్తూ, మీకు నేను చెప్తానులేండి, అమ్మవారిని అర్చన చేస్తూ, గోవిందుడిని అర్చన చేస్తూ తర్వాత తిరుప్పావై పారాయణం కంపల్సరిగా చెయ్యాలి. చేసి అలాగే గోవిందుడు నామాలు కానీ లేదంటే విష్ణు సహస్రనామం, మీరు కనుక మాల వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పీఠంలో మీరు చేసేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి, రామాలయం, నరసింహస్వామి ఆలయం, కృష్ణాలయం కనుక ఉంటే తెల్లారిగట్ల ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే కనుక అక్కడ ఏం చేస్తారంటే, ప్రత్యేకంగా అమ్మని ఆరాధిస్తారు. ఆ ఆరాధనలో మీరు పాల్గొన్నారనుకోండి, ఆ బృందంలో కనుక మీరు పాల్గొన్నట్టయితే కనుక వాళ్ళతో పాటు తిరుపావే చదివిస్తారు, విష్ణు సహస్రనామం చదివిస్తారు. ఇలాగ అమ్మకు సంబంధించిన అన్ని స్వామికి సంబంధించినవి చదివి అమ్మకి హారతి ఇవ్వడం, స్వామికి హారతి ఇవ్వడం ప్రతిరోజు, అంటే ఇద్దరమ్మలో ఉంటారు,
ప్రతి చోట కూడా ఇద్దరమ్మలు శ్రీదేవి భూదేవి సమితంగానే ఉంటారు కాబట్టి మనం వాళ్ళని సేవించుకుంటూ ఈ నెలల్లో ఇలా గనక మాల వేసుకుని చేసిన వాళ్ళు వచ్చే సంవత్సరానికల్లా వాళ్ళ జీవితం మారిపోయిన వాళ్ళు నేను చెప్పిన తర్వాత వేసుకున్న వాళ్ళు జీవితం మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ గోవిందుడు మాల ఒక్కసారి వేసుకుని చూడండమ్మ నన్ను నమ్మితే మీరు ఒక్కసారి వేసుకుని చూడండి వచ్చే సంవత్సరానికల్లా ఖచ్చితంగా మీ జీవితం మారుతాది అందులో డౌటే లేదు ఇంకొకటి మాల ఎక్కడ తీయాలి అని అంటే మీరు పెద్ద తిరుపతిలో తీస్తాను అని దండం పెట్టుకుంటే ఏముంది ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి స్వామిని సేవించుకున్న తర్వాత మాల తీసేయచ్చు లేదమ్మా నేను అంత దూరం వెళ్ళలేను అనుకుంటే గనక మీ ఊళ్ళో ఉన్న మీ అదేంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరైనా తీయచ్చు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి డౌట్ రావచ్చు మరి మాల ఎవరు వేస్తారు మాకు అని అంటే మీరు ముందే మీ ఊళ్ళో ఉన్న ఏ రామాలయం కానీ కృష్ణాలయం కానీ ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ అందులో ఉన్న ప్రధాన అర్చకుణ్ణి అడగండి స్వామి ధనుర్మాసంలో నేను మాల వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నాకు మాల వేస్తారా అని అంటే గనక వాళ్ళు వేస్తాను అంటే గనక మీరేం చేస్తారంటే చక్కగా మీరు బట్టలు ఇదేంటి కావాల్సినవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళండి మీకు ఇంకొకటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఈ వస్త్రాలు అందులోనూ శ్రీచూర్ణం కణికి తర్వాత ఈ బయటగా పెట్టుకునే కణికి ఒకటి ఉంటుంది ఆ కణికి ఈ మాల్లో ఇవన్నీ కావాలంటే కనుక పూజ స్టోర్ వాళ్ళు మీకు నా దగ్గర అంటే మీరు అంత ఇబ్బంది మీరు తెప్పించుకుంటానంటే తెప్పించుకోండి మీ దగ్గరలో లేదు అని అనుకుంటే కనుక వాళ్ళకి కనుక మీరు మెసేజ్ చేసినా కూడా చక్కగా మీకు వాళ్ళందరూ పంపిస్తారు ఎందుకని అంటే ఈజీగా మన ఇంటికి డెలివరీ అయిపోతాయి అందులోనూ మీ సైజులు కనుక చెప్పినట్టయితే ఎవరైనా వేసుకుంటాను అంటే ఊరికి నేను ముక్కేసుకోకండి అలా కాకుండా పర్వాలేదు నేను వేసుకుంటాను అనుకున్న వాళ్ళు వేసుకుని చూడండి ఎందుకనంటే మాల అని అంటేనే స్వామికి దగ్గరగా ఉండి అమ్మకి దగ్గరగా ఉండి సేవించుకుంటాం కాబట్టి ఎవరైతే గోవిందుడు మాల వేసుకుంటారో వాళ్ళ జీవితం ధన్యమైపోవడమే వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆ తండ్రి వాళ్ళని కరుణిస్తూనే ఉంటారు కాబట్టి ఇది సత్యం నమ్మి చెయ్యండి భగవంతుడు మనల్ని పట్టుకుంటారు మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనల్ని భగవంతుడు పట్టుకుంటాడు ఆ నమ్మకం నాకు ఉంది మీరు కూడా నమ్మి చెయ్యండి ఖచ్చితంగా అందరం కూడా ధనుర్మాసంలో మామూలుగానైనా గోవింద గోవింద అంటూనే ఉండాలి ధనుర్మాసంలో కూర్చున్నా నుంచున్నా గోవింద అంటే ఇటు గోవిందుడు పలుకుతాడు అటు గోదాదేవి పలుకుద్ది మన కష్టాలన్నీ తీరిపోతాయి జై శ్రీ